ఇక్కడ కృష్ణా డెల్టాకి నేను నీళ్లు ఇచ్చాను ఇక్కడికి పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చి రాయలసీమకి అక్కడ శ్రీశైలం నుంచి ఈ నీళ్లు ఆదా చేసిన నీళ్లు నేను అక్కడ ఇచ్చాను మాట్లాడతారు కృష్ణా డెల్టాకి నేను నీళ్లు ఇస్తే ఆ నీళ్లు తాగిన జనం నాకు ఓటేయలేదని మాట్లాడుతున్నారు అంటే ప్రజల విశ్వాస ఘాతకులని మీరు మాట్లాడుతున్నారా మీరు అన్నం పెడితే కృష్ణా జిల్లా ప్రజలు మీ చేయి కరిచారని చెప్పని మాట్లాడుతున్నారు మీరు ఎంత దిక్కుమాలిని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు 2014 లో సీఎం అయ్యేంత వరకు కూడా మీ ప్రభుత్వం వచ్చేంత వరకు కృష్ణా డెల్టాలో ఘనంగా రెండు పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి రైతులది మీరు వచ్చి ఏం చేశారు మా రెండు పంటల్ని ఒక పంట చేశావు మీ ఐదేళ్లలో దాళవ ఇచ్చావా కృష్ణా డెల్టాకి మాకు రెండు పంటల్ని ఒక పంట చేసి మాకు నువ్వు మేలు చేశావని చెప్పి చెప్తున్నారు మాకు సున్నం పూసి కృష్ణా డెల్టా రైతులకు సున్నం పూసి మాకు అన్నం పెట్టాని చెప్పని అసత్యాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మీకు అందుకే ప్రజలు మీకు కూడా గట్టిగా మీ నవరంధ్రాల్లో కారం కూలిపిన కారం పూసిన పరిస్థితి మీరు చూశారు రాయలసీమలో ఎందుకు మీరు నీళ్లు ఇస్తే ఎందుకు ప్రజలు మీకు వాతలు పెట్టారనేది ఇంకా మీరు జ్ఞానం ఈ రోజు కూడా మీకు జ్ఞానం రాకపోతే ఇక భగవంతుడే మీకు దిక్కు అనేది మీకు తెలియజేస్తూ అలాగే గిరిజనులకు న్యాయం చేద్దామని పోలవరాన్ని ఆలస్యం చేశానని మాట్లాడుతున్నాడు ఏంటి గిరిజనులకు న్యాయం చేసింది ఐదేళ్ళు నీ ప్రభుత్వం ఉంటే మన కులానికి ఎన్ని మంత్రులు ఇచ్చుకున్నాం గిరిజనులకు ఒక్క మంత్రి ఇచ్చారా ఒక్క మంత్రి ఐదేళ్ళు అంటే గిరిజనులను మంత్రి చేయడానికి కూడా వాళ్ళకి అర్హత లేదని చెప్పినటువంటి మీరు ఇవాళ గిరిజనుల గురించి మాట్లాడేటువంటి హక్కు లేదనేది మీకు తెలియజేస్తూ ఆయన చెప్తా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చాను వైకుంఠపురం బ్యారేజ్ తొందరగా పూర్తి చేయండి అక్కడి నుంచి నీళ్ళెత్తి శ్రీశైలం కుడికాలలో పోయింది అక్కడి నుంచి శ్రీశైలంలో పోయింది అని చెప్పని నేను చెప్పాను నా మాట వినలేదని చెప్తున్నాడు ఎంత అసత్యాలు ఐదేళ్లు పరిపాలన చేసి వైకుంఠపురం బ్యారేజీకి ఎందుకు మీరు నిర్మాణం చేయలేదు ఒక్క రాయన్న వేశారా వైకుంఠపురం బ్యారేజీకి శ్రీశైలానికి ఈ రకంగా నీళ్లు తీసుకెళ్ళాలి కృష్ణా డెల్టాకు కూడా సమృద్ధిగా నీళ్లు ఇచ్చి మా నోళ్లు కృష్ణా డెల్టా నోళ్లు కట్టి మా నీళ్లు తీసుకెళ్లి శ్రీశైలం రాయలసీమ అధికారం ఉన్నప్పుడు ఒక్క పని చేయకుండా అధికారం పోయిన తర్వాత మళ్ళీ నేను నాకు ఇవ్వండి నేను ఉంటే ఇది చేసేవాడిని అది చేశానని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకట క్యాలెండర్ అన్నారన్నాడు మేనిఫెస్టోలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 ఉద్యోగాలు నేను యువతకు నిరుద్యోగ యువతకు కల్పిస్తానని చెప్పారు ఇవాళ గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా 1,37,000 మందిని కేవలం సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను నియామకం జరిగితే వాళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల రాష్ట్రంలోని చదువుకున్న నిరుద్యోగ యువత కాదా వాళ్ళు ఈ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకా మరొక 3 సంవత్సరాల కాలం ఉంటే ఇంకా ఎన్నో జాబ్ క్యాలెండర్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు ఆయన ఆత్రం పడిపోతున్నాడు మన ఐదేళ్లలో ఏమిచ్చారు ఏం ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు ఆవిడకి ఇచ్చారు ఉద్యోగాలు అధికారం ఉన్నప్పుడేమో హాయిగా అధికారాన్ని అనుభవించి ప్రజల సొమ్మును దాచుకుని ఇవాళ ఈ రకమైనటువంటి అసత్యాలు మాట్లాడటం బందర్ పోర్టు గురించి మాట్లాడుతున్నారు ఐదేళ్ళు ఏం చేశారు బందర్ పోర్టుని ఏం చేశారు బందర్ పోర్టు మార్చిలో ఎన్నికలైతే ఫిబ్రవరి 7వ తారీఖున మీరు వచ్చి కృష్ణా జిల్లా వాసులను మోసం చేద్దామనా ఫిబ్రవరి 7వ తారీఖున శంకుస్థాపన చేస్తాడంట ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి 2014లో మళ్ళీ బీజేపీ పెద్దల కాళ్ళ వేళ్ల పడి వాళ్లతో ఒప్పందం చేసుకుని ఈయన బావబామర్థులు కలిసి నోటికొచ్చినట్టు తిట్టి ఓడిపోయి మళ్ళీ మోడీ ప్రభుత్వం రాగానే ఇవాళ మోడీ గారికి ప్రేమరాకలు రాయటం ఇవాళ అంశాల వారీగానే బీజేపీ ప్రభుత్వం చేయటం ఇంతకన్నా దిగజారేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎవడన్నా ఉంటా అంటే
బెల్ట్ షాపులు అనే వ్యవస్థకు ప్రాణం పోసినటువంటి చంద్రబాబు నాయుడు బ్రాండీ గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా? అసలు ఈ బెల్ట్ షాపులకు పితామహుడిగా నువ్వైనప్పుడు పర్మిట్ రూములకి సృష్టికర్త నువ్వైతే ఇవాళ బ్రాండీ షాపులను తగ్గించుకుంటూ వస్తు మధ్యపానాన్ని ఏ రకంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటే దొంగ మాటలు మాట్లాడుతూ రాయిస్తావు రాత్రిపూట అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడ నీతి నీ పార్టీని రాజకీయాన్ని ఆయన దగ్గర నుంచి తస్కరించినటువంటి నువ్వు రామారావు గారి పేరు గానీ ఫోటో గానీ లేకుండా చేసి మళ్ళీ రామారావు గారు చచ్చిపోయి మళ్ళీ ఎన్నికలు ఇవాళ ఈ రకంగా నీ సొంత పేపర్లలో అచ్చేయించి దుర్మార్గంగా మాట్లాడటం ఈ పక్కంగా ఎవరికి ఆదర్శం దొంగలకి వెన్నుపోటు దారులకి తప్పితే రాజకీయాల్లోకి వద్దాం అనుకునే వాళ్ళకి ఏ యువకుడికి ఆదర్శంగా ఉంది నీ రాజకీయ జీవితం అనేది ఒకసారి నేను వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పని చెప్తూ అర్ధరాత్రి పారిపోయి వచ్చి కృష్ణా కరకట్టలో దాక్కున్నటువంటి మీరు ఇవాళ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ ప్రభుత్వం నీళ్లను ఈ రకంగా దుర్మార్గంగా దోచి ప్రజలకు పనికి రాకుండా సముద్రం పాలు చేస్తుంటే ఒక్క మాట మాట్లాడేటువంటి ధైర్యం కానీ రాష్ట్ర ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రజల అవసరాల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి మీరు ఇవాళ రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచన అంటాడు నదులు అనుసంధానం అండి నోట్ల రద్దు నాదే ఆలోచన అంటావు అనేక రకాల కార్యక్రమాలు నేనే చేశాను ముందు చెప్తావు మళ్ళీ మోడీ చేసింది తప్పు నోట్ల రద్దు అంటావు రాజశేఖర రెడ్డి గారు 60-70% పూర్తి చేసినటువంటి కార్యక్రమాల్లో రెండు మోటార్లు పెట్టి ఇవాళ అది నీ గొప్పగా చెప్పుకోవటం అనేది మీ దిగదారుతనం కాక ఇంకేముంటది శ్రీశైలంలో 800 అడుగుల్లో దిండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి మీ 5 ఏళ్లలో మీరు ముఖ్యమంత్రిమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఏం చేశారు మీరు పల్లెత్తి మాటలు మాట్లాడారా ఏం ప్రయత్నం చేశారు కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు కదా మీరేమన్నా దాన్ని ఆపించారా కనీసం నోళ్ళెళ్లబట్టి చూసి మీరు చేసిన దొంగతనానికి దొరికిపోయి ముద్దాయిగా మీరు ఉండబట్టి ఇవాళ కనీసం ఆ ప్రాజెక్ట్ అది ఆపపోబట్టి ఇవాళ మనకి ఇన్ని ఇబ్బందులు వచ్చిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని తాకట్టు పెట్టి మీ కేసుల మూలంగా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితికి ఇవాళ నేళ్లకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులకి పూర్తిగా చంద్రబాబు నాయుడే కారణంగా చెప్తూ ఖచ్చితంగా ఇప్పటికీ గత 2 సంవత్సరాల క్రితం ప్రజలు మీరు చేసిన పాపాలకు శిక్ష వేశారు ఇంకా మీకు జ్ఞానోదయం కలగట్లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరొకసారి మీకు శిక్ష వేయడం ఖాయమనేది మీకు తెలియజేస్తూ అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాల కంటే అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ప్రజలందరికీ కూడా ఆరోగ్య రక్షణ కల్పిస్తూ దేశంలో మొదటిదిగా నిలిచిందని చెప్పని నీతి ఆయోగ్ చెప్తుంటే చిన్నవాడైనా నీకులాగా కాకిలాగా పరిపాలనలో ఎంత గొప్పగా భారతదేశం గర్వ తలదప్పిట్టు చూసే పరిస్థితిలో పరిపాలనలు సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు చేతనైతే ఆశీర్వదించు భుజం తట్టమని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి చితువు చెప్తూ సెలవండి.